రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు నిన్న ఒక ప్రకటన చేశారు. ఈ నెల 20వ తారీఖున ఆయన పుట్టినరోజు సందర్భంగా ఒక రోజు పాటు నిరాహార దీక్ష చేయనున్నట్టుగా, అది కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం మీద చూపిస్తున్నటువంటి వివక్ష వలన, అదేవిధంగా ప్రత్యేక హోదా ఇవ్వకోకుండా వెళ్ళిపోవటాన్ని, అదేవిధంగా విభజన హామీలు నెరవేర్చటక్కోకుండా ఉండటం వలన నిరసన తెలియజేసేటటువంటి క్రమంలో ఒకరోజు పాటు నేను నిరాహార దీక్ష చేస్తాను అని చంద్రబాబు నాయుడు గారు ప్రకటించారు. అంతకుముందు ఈ దేశాన్ని పరిపాలిస్తున్నటువంటి మోడీ గారు ఒకరోజు నిరసన దీక్ష చేశారు. ఆయన నిరసన దీక్ష ఎందుకు చేశారంటే, పార్లమెంటు సజావుగా సాకోకుండా ప్రతిపక్షాలు అడ్డం పడ్డాయి, అందువల్ల నేను నిరాహార దీక్ష ఒకరోజు చేస్తున్నాను అన్నారు. నిజానికి పార్లమెంటు సక్రమంగా జరక్కోకుండా జాగ్రత్త తీసుకున్నటువంటి రాజకీయ పార్టీ భారతీయ జనతా పార్టీ మోడీ గారు. ఎప్పుడైతే అవిశ్వాస తీర్మానం చర్చకు వస్తుందో, చర్చకు వచ్చినప్పుడు సమాధానం లేని ప్రశ్నలు అనేక ప్రతిపక్షాలు వేస్తాయనేటువంటి భయంతో, అసలు అవిశ్వాస తీర్మానమే చర్చకు రాకోకుండా ఉండేందుకు గాను సభను నిర్వహించడంలో అసమర్థంగా వ్యవహరించి వాయిదా వేసే పద్ధతిని చేశారు. అలా చేసినటువంటి ప్రధానమంత్రి గారు నిరాహార దీక్ష చేసి ప్రజల్ని మెప్పించాలనేటువంటి ప్రయత్నం చేస్తున్నారు ఒకవైపున. మరొక వైపున ఈ రాష్ట్రానికి అన్యాయం జరగడానికి ప్రధానమైనటువంటి కారకులు చంద్రబాబు నాయుడు గారు. ఈ రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇస్తానని చెప్పినటువంటి కూటమిలో ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారు ప్రత్యేక హోదా లేకపోయినా పర్వాలేదు ఈ రాష్ట్రానికి, ఈ రాష్ట్రానికి డబ్బులు వస్తే చాలు, ఈ రాష్ట్రానికి ప్రత్యేక ప్యాకేజ్ వస్తే చాలు, మాకు ప్రత్యేక హోదా అవసరం లేదు అని చెప్పినటువంటి వ్యక్తి. అంతేకాదు, ప్రత్యేక హోదా వల్ల ఏ రాష్ట్రము బాగుపడలేదు, ప్రత్యేక హోదా తీసుకున్నటువంటి రాష్ట్రాలు నష్టపోయాయని కూడా కథలు చెప్పినటువంటి చంద్రబాబు నాయుడు గారు ఇవాళ మళ్ళా నిరాహార దీక్ష కార్యక్రమాన్ని చేపడుతున్నారు. ఇద్దరు మోసగాళ్ళు, ఈ రాష్ట్రాన్ని దగా చేసినటువంటి మోసగాళ్ళు, రెండు ప్రభుత్వాలు, కేంద్రంలో భారతీయ జనతా ప్రభుత్వం, రాష్ట్రంలో తెలుగుదేశం ప్రభుత్వం, ఈ రెండు కలిసి ఈ రాష్ట్రాన్ని మోసం చేశాయి. భారతీయ జనతా పార్టీ అధినేతగా ఉన్నటువంటి మోడీ గారు, తెలుగుదేశం పార్టీ అధినేతగా ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారు, ఇద్దరు ఈ రాష్ట్రాన్ని నట్టేట ముంచారు, మోసం చేశారు. ఇద్దరు మోసగాళ్ళు కలిసి ఇవాళ నిరాహార దీక్షలు చేస్తున్నారు. ఆహా, వీళ్ళు నిరాహార దీక్షలు చేస్తున్నారు, కడుపు మార్చుకుంటున్నారు, వీళ్ళు చాలా గొప్పవారు అని మనం పొగడాలని బహుశా వారిద్దరూ అనుకుంటున్నారని నేను అనుకుంటా ఉన్నా. ఇంత దుర్మార్గమైనటువంటి విషయం లేదని మనం చేస్తున్నాం. ఈ దేశాన్ని పరిపాలించండి అని భారతీయ జనతా పార్టీకి ఓట్లేసి గెలిపిస్తే నిరాహార దీక్ష చేస్తాడు ఆయన. అయ్యా, ఈ రాష్ట్రాన్ని బాగు చేయండి, ఈ రాష్ట్రం చీలిపోయినటువంటి రాష్ట్రం, అనుభోగ్యులు మీరని చెప్పేసి మీకు మెజారిటీ ఇచ్చి మిమ్మల్ని ముఖ్యమంత్రిగా ఎన్నుకుంటే 4 సంవత్సరాల పాటు ఈ రాష్ట్రాన్ని పరిపాలన చేస్తూ ఆ 4 సంవత్సరాల్లో ప్రత్యేక హోదాని చంపేయడానికి ప్రయత్నం చేసి ఇవాళ నిరాహార దీక్ష చేస్తూ ఉన్నారు. ఏమిటి అన్యాయం అంటున్నా? ఇలాంటి నిరాహార దీక్షలు చేసి ప్రజల్ని మోసం చేయాలని ప్రయత్నం చేస్తే ప్రజలు నమ్మరని మనవి చేస్తున్నా. రోజు రోజుకి దిగజారిపోతున్నటువంటి చంద్రబాబు నాయుడు గారి ప్రతిష్టను ఇనుమడింప చేసుకోవడానికి నిరాహార దీక్ష రూపంలో ప్రజల్ని మోసం చేసేటటువంటి ఎత్తుగడగ, ఒక చౌకబారు ఎత్తుగడగ నిరాహార దీక్ష రావడం చాలా బాధాకరమైనటువంటి విషయం. 25 మంది పార్లమెంటు సభ్యులు రాజీనామాలు చేయడం ద్వారా కేంద్ర ప్రభుత్వానికి సంకేతం పంపవలసినటువంటి చంద్రబాబు నాయుడు గారు నిరాహార దీక్ష చేసి పెద్ద సంకేతాలు పంపుదాం అనుకోవటం పొరపాటు, డ్రామాలు ఆడవద్దు. ఇప్పటికైనా మీ పార్లమెంటు సభ్యుల్ని రాజీనామా చేయించి భారతదేశవ్యాప్తంగా చర్చ జరిగే విధంగా అవకాశం తీసుకురావాల్సిందిగా చంద్రబాబు నాయుడు గారికి విజ్ఞప్తి చేస్తున్నాం.
ఇలాంటి మరిన్ని మంచి వీడియోలు కావాలని కోరుకుంటున్నారా? అయితే పక్కనే ఉన్న గంట సింబల్ను క్లిక్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయండి.